నా వరకు మంచి ఆట తీరును కనబరచాలి, గుడ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లో ఉండాలి. ఎందుకంటే 2019 వరల్డ్ కప్ లో కూడా నేను అలానే ఉన్నా. ఆ సంవత్సరం నేను చాలా ప్రాక్టీస్ చేశా. అలాంటి ఆట తీరే ఈ సంవత్సరం కూడా ప్రదర్శించాలి అనుకుంటున్నా. అయినా అది 2019, ఇది 2023. గతంలో జరిగిన గుడ్ పర్ఫార్మెన్స్లే మళ్ళీ జరగాలని కోరుకునే ధోరణి మనది. అవును, నేను చివరి వరల్డ్ కప్ లో 5 సెంచరీలు చేశాను, కానీ వరల్డ్ కప్ ని గెలవలేకపోయాం. కాబట్టి 2019లో ఏం జరిగిందో అదే జరగాలని కోరుకోవట్లేదు. ఈసారి నేను 1 సెంచరీ కొట్టినా, 2 సెంచరీలు కొట్టినా, లేదంటే 1 సెంచరీ కూడా కొట్టలేకపోయినా పర్లేదు, కానీ వరల్డ్ కప్ మాత్రం గెలవాలి. నేనే కాదు, ఎవరు ఎంత స్కోర్ చేస్తారు, ఎన్ని సెంచరీలు చేస్తారు అన్నది మ్యాటరే కాదు. వరల్డ్ కప్ గెలిచామా లేదా అన్నదే మ్యాటర్. ఒకవేళ ప్రపంచ కప్ గెలవకపోతే మాత్రం బిగ్ బిగ్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అని అన్నాడు రోహిత్ శర్మ. రోహిత్ చెప్పింది నిజమే కదా, పర్సనల్ అచీవ్మెంట్స్ కన్నా వరల్డ్ కప్ ని అచీవ్ చేయడం చాలా చాలా ముఖ్యం. ఏమంటారు ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి.